రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన పోతున్న సందర్భంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఘాట్ వద్ద రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్నా ప్రాణంతో సమానం. ఆ సిద్ధాంతాల కోసం రాజశేఖర రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్ళేవారు. ఈరోజు మన భారతదేశంలో సెక్యులరిజం అన్న పదానికి, ప్లూరలిజం అన్న పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది. ఇవన్నీ మళ్ళీ నెలకొనాలి. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబడాలి, భారతదేశానికి మంచి జరగాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ సిద్ధించాలి. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతానని రాజశేఖర రెడ్డి గారి కోరుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు నా పోరాటమే కాదు ఇక్కడ ఏ ఒక్కరి పోరాటం కూడా ఆగదని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తున్నాను.